వ్యక్తిగత కక్షలతో కానీ పార్టీ కక్షలతో కానీ వాళ్ళ మీద దాడి జరగటానికి వీల్లేదని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాడు. నిజంగా మీ చరిత్ర చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వ హయాంలో మీ హయాంలో మీ వాళ్ళు చేసిన అరాచకాలు కుట్రలు నిజంగా ఒకసారి ఆ కుట్రలకి ఆ అరాచకాలకి మీరు పెట్టిన బాధలకి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా తిరగబడి ఈ రోజున మీకు గుణపాఠం చెప్పారంటే మీరు పెట్టిన బాధలు. నిజంగా కొంతమంది ఎమ్మెల్యేలైతే జుట్టు పట్టుకుని కొట్టారు అధికారుల్ని. ఆ దెందులూరు ప్రభాకర్ అయితే ఎంఆర్ వాళ్ళని ఎస్ఐల్ని జుట్టు పట్టుకొని అంటే తన్ని అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది మీ అరాచకాలు. ఒక పక్కన ఆర్టీఏ అధికారుల మీద దాడులు, ఒక పక్కన ఎంఆర్ఓల మీద దాడులు, ఒక పక్కన ఎస్ఐల మీద దాడులు, ఒక పక్కన మాకు అలో లక్ష్మణ మా జీతాలు చాలట్లేదని చెప్పేసి అంగన్వాడి లేకపోతే విద్యుత్ కార్మికులు లేకపోతే ఆశా వర్కర్లు ఇటువంటి చిన్న పేదవాళ్ళ మీద మీ ప్రతాపం చూపించి వాళ్ళని తొక్కి పోలీసుల కొట్టించి అసలు వాళ్ళ బాధలు ఈ రాష్ట్రంలో మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేసిన అరాచకాలు ఏంటి? మమ్మల్ని బ్రతకనిచ్చారా? కనీసం మా గొంతు వినిపించడానికి కూడా మీడియా ముందుకు రావడానికే మేము అంటే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని మా మీద కేసులు పెట్టాలని మాకు అక్రమంగా నిర్బంధించాలని మీరు చేసిన అరాచకాలు. ఎస్సీల మీద దాళ్ళు ఎస్టీల మీద దాళ్ళు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి ఎస్సీగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? దళితుల్లో పుట్టాలని అనుకుంటారా? మురికి వాళ్ళల్లో జీవించాలని చెప్పేసి అనుకుంటారా అన్న మాటలు మా మీద పడ్డ నింద కుట్ర ఇవన్నీ కూడా బహిర్గతమై ఓటు రూపంలో ఈరోజున మీకు తగిన శాస్తి జరిగితే ఈ 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో దాళ్లు జరిగిపోయినని చెప్పేసి నిన్న ఒక వర్క్షాప్ లో మీరు మాట్లాడతారా? ఆ సిగ్గులేని మాటల్ని కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఏ ఒక్కరి మీద కూడా ఏ ఒక్క వ్యక్తి మీద కూడా ఏ పార్టీ వ్యక్తి మీద కూడా దాడులు జరగటానికి వీల్లేదు అన్నదే ఈనాటి ముఖ్యమంత్రి ఆలోచన విధానం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా ప్రజా సమస్యల మీద ఏ విధంగా దృష్టి పెట్టారనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తా ఉన్నారు. ఈరోజు మీరేదో చౌకబారు మాటలు మాట్లాడటము, చౌకబారు అబండాలు వేయటము మీరాగా కాదు, మేము ట్యాక్స్ల రూపంలో దోచుకున్నారు. ఆ కోడెల శివప్రసాద్ అయితే స్పీకర్ స్థానంలో ఉండి గుంటూరు జిల్లా మొత్తం దోచుకున్నాడు. గుంటూరు జిల్లాలో వాళ్ళ అబ్బాయి పేరు చెప్తే వాళ్ళ అమ్మాయి పేరు చెప్తే అడలిపోయారు జనం అంతా. నరసరావుపేటలో కానీ సత్తెనపల్లిలో కానీ కే ట్యాక్స్ పేరుతో ట్యాక్స్ పెట్టి వసూలు చేశారే, దందాలు చేశారే, దుర్మార్గాలు చేశారే, భూ దోపిడీ చేశారే. మీ అరాచకాలు, మీరు పేదవాళ్ళ మీద మీరు మీ వంది మాగదులు పడి దోచుకుతున్నాం. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.